హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీలో పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్క లబ్ధిదారుకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు ముచ్చటగా 3 సంతకాలు అయితే చేయబోతున్నారనమాట. ఈ 3 సంతకాల్లో మూడోది వచ్చేసి అవ్వాతాతల పెన్షన్ల పెంపు మీద అయితే ఉంటుందని ఇక్కడ మనం క్లియర్గా అయితే చూడవచ్చు. సమాచారం అనేది ముచ్చటగా 3 సంతకాలు అనేది ఉంది. సో దీంతో పాటు నేను మీకు క్లియర్గా కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను, పెన్షన్ పెంపు ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా దీనికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే అప్డేట్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా ఇక్కడ మీకు కనిపించేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా లేటెస్ట్గా పెన్షన్కి సంబంధించి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ చెప్తాను. దీంతోపాటు ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటువంటి పథకాల వివరాలు కూడా తెలియచేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదామండి. చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తేదీన అయితే సో మనకు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారనమాట. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా సో ఈ యొక్క పథకాలకి సంబంధించి మొదటి సంతకాలు అనేటివి ఇవన్నీ కూడా చేయబోతున్నారు. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సో ముచ్చటగా 3 సంతకాలు అయితే చేయబోతున్నారు. ఇందులో తొలి సంతకం వచ్చేసి మెగా డిఎస్సిపై అయితే చేయబోతున్నారనమాట. సెకండ్ది వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద అయితే ఉంటుందని చెప్తున్నారు. మూడోది వచ్చేసి అవ్వాతాతల పెన్షన్కి సంబంధించి అయితే చేయబోతున్నారు. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై రానున్నటువంటి స్పష్టత అని చెప్పి ఈరోజు మనకు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇందులో మన యొక్క మెయిన్ టాపిక్ వచ్చేసి పెన్షన్ల యొక్క పెంపుకు సంబంధించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే చెప్తానండి. సో రాష్ట్రంలో పెన్షన్దారులకు ఇచ్చేటువంటి హామీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోనున్నారు. అవ్వాతాతలు, వికలాంగులు, వితంతులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇచ్చేటువంటి నెలవారీ పెన్షన్ లబ్ధిని పెంచే అవకాశంపై ఎక్కువగా అయితే కనిపిస్తుంది అన్నమాట. తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. దీనిపైనే 3వ సంతకం తొలి రోజే చేయనున్నారన్నమాట. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని 63 లక్షల మందికి అయితే ఈ యొక్క పెన్షన్దారులు పెన్షన్ కానుక పెంపుకి స్పష్టమైన హామీ అయితే ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ డైరెక్ట్గా 4000 రూపాయలు పెన్షన్ అనేది పెంచబోతున్నారండి. సో దీంతోపాటు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా 6000 రూపాయలు పెన్షన్ అనేది కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా తెలియజేయడం జరిగిందనమాట. దీన్ని బట్టి ఇప్పుడు మనము కొత్తగా పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాము. సో తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది, దాన్ని ఓపెన్ చేయండి. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా స్టార్ట్ చేస్తున్నాము, అందులో వెళ్ళి కూడా మీరు జాయిన్ అయినట్లయితే లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ప్రభుత్వం ద్వారా పెన్షన్ లబ్ధిదారులు ఎవరంటే సో వృద్ధాప్య పెన్షను, వితంతువులు మరియు చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు కూడా ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారనమాట. వికలాంగులు, దివ్యాంగులు, డయాలసిస్ ఉన్న వ్యక్తులు సో వీరు కూడా ఈ పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లబ్ధిదారుల యొక్క వయసు పరిమితి వచ్చేసి 60 సంవత్సరాలకి అయితే చెప్పారు. దీంతోపాటు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే బీసీలకు 50 సంవత్సరాలు పూర్తయితేనే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాని గురించి కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ పెంపు అనేది జరగబోతుందండి. ఇకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు అంటే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంటుందన్నమాట. సో ఇవి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది వస్తుంది. వాటి గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాము. రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి కుటుంబం అనేది. అదేవిధంగా ఆ కుటుంబం యొక్క ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలు మించకూడదు అనమాట, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 కంటే తక్కువగా ఉండాలన్నమాట. అదేవిధంగా కుటుంబంలో రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో మీరు అప్లై చేసుకునేటప్పుడు తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది పెడతారు. ఆ రేషన్ కార్డులో ఉండేటువంటి సభ్యులకి ఎవరికి కూడా 4 చక్రాల వాహనం అంటే కార్ అనేది ఉండకూడదు అనమాట. సో ఇక్కడ ఎక్సెంప్షన్ ఏంటంటే సో ట్యాక్సీ ఉంటే నో ప్రాబ్లం అనమాట, అదేవిధంగా ఆటో ఉన్నా నో ప్రాబ్లం, 4 చక్రాల బండి, ట్రాక్టర్ ఉన్నా కానీ నో ప్రాబ్లం అనమాట. సో అయితే ఇక్కడ 4 వీలర్ అంటే కారు మాత్రం ఉండకూడదు, ఓకేనా? సో కుటుంబం యొక్క మొత్తం భూమి అనేది కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కానీ భూమి అనేది 3 ఎకరాల తడి, 10 ఎకరాల పొడి భూమి రెండు కలిపి కూడా 10 ఎకరాల కంటే తక్కువగా ఉండాలన్నమాట, ఒకవేళ 2 రకాల భూములు ఉంటే. సో ఓకేనా? సో కుటుంబంలో సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదండి. అంటే ప్రభుత్వ ఉద్యోగి కనుక ఉంటే మీకు పెన్షన్ అనేది ఎలిజిబుల్ అయితే రాదనమాట. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. ఇక్కడ 3 యూనిట్లు అని మెన్షన్ చేశాను. సో 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలండి.
నెక్స్ట్ వచ్చేసి 750 చదరపు అడుగుల కంటే ఏరియా మున్సిపల్ ప్రాంతాల్లో ఉండే వారికి ఉండకూడదు అనమాట. సో కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆదాయ పన్ను చెల్లించకూడదు. ఈ విధంగా ఉండే వాళ్ళు మాత్రమే పెన్షన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు, ముందుగానే చెప్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పారంటే, సో బీసీ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది 50 సంవత్సరాలకి ఇస్తామని చెప్పడం జరిగిందండి. సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనము స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. సో బీసీ డిక్లరేషన్ లో క్లియర్ గా చెప్పారు 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది బీసీలకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇకపోతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మనం సచివాలయం ద్వారా సింపుల్ గా అయితే ఆఫ్లైన్ మోడ్ లో ఒక అప్లికేషన్ ఫిల్ చేసి దానికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా సబ్మిట్ చేసినట్లయితే సో మీరు ఈ పెన్షన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాలన్నమాట. అవేంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో పెన్షన్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి, దానికి సంబంధించి 3 మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి ఉండాలన్నమాట. దీంతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సో పుట్టిన వయసు, వయసు ధృవీకరణ అంటే రుజువు అనమాట, అంటే మీకు 60 సంవత్సరాలు పూర్తయినాయా లేదా అని చెప్పి ఒక డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి. సో దీంతోపాటు ఒకవేళ వితంతువులు అప్లై చేసుకోవాలనుకుంటే సో భర్త మరణించినటువంటి ధృవీకరణ పత్రాలు పెట్టాలి. వికలాంగులు అప్లై చేసుకోవాలనుకుంటే వైకల్యం కలిగిన సర్టిఫికెట్ డాక్టర్స్ అయితే ఇస్తారు గవర్నమెంట్ నుంచి, సదరం సర్టిఫికెట్ అంటారు, సో అది కూడా పెట్టాలన్నమాట. సో ఇక్కడ చేనేత కార్మికులు అప్లై చేసుకోవాలంటే వీవర్ సర్టిఫికెట్ అనేది ఉంటుంది వాళ్ళకి, ఆ సర్టిఫికెట్ యాడ్ చేయాలి. సో దీంతోపాటు మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్, ఎవరైతే ఈ యొక్క డయాలసిస్ అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారో సో వారికి సంబంధించి మెడికల్ బోర్డు నుంచి ఒక సర్టిఫికెట్ అనేది తీసుకోవాలన్నమాట. మత్స్యకారులు అప్లై చేసుకున్నట్లయితే ఫిషరీస్ శాఖ నుంచి ఒక సర్టిఫికెట్ అనేది వస్తుంది, ఆ సర్టిఫికెట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇవన్నీ తీసుకొని మీరు సచివాలయంలో అప్లై చేయించుకోవచ్చు. అప్లై చేసుకున్నటువంటి నెక్స్ట్ మంత్ లేదా 6 మంత్స్ తర్వాత వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి చేసుకొని మీకు కొత్త రేషన్, కొత్త పెన్షన్ కార్డుతో పాటు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఇంకా కూడా 4000 రూపాయలు పెన్షన్ అనేది పూర్తిగా పెంచుతారనే దాని మీద ఇంకా కూడా క్లారిటీ అయితే రాలేదండి. సో పెంచినట్లయితే గుడ్ న్యూస్ గా అయితే చెప్పుకోవచ్చు, దాని మీద కూడా అప్డేట్స్ అనేది తెలియజేస్తాను. ఇకపోతే అండి ఇక్కడ మీరు మిగిలిన పథకాలకి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా ఫ్రీ బస్ స్కీమ్ కి సంబంధించి తెలుసుకోవచ్చు. తల్లికి వందనం, ఇది అమ్మఒడి లాంటి పథకం అనమాట, దీని గురించి తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా టీడీపీ జనసేన ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి పథకాల గురించి కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని వివరాలను నేను మీకు డిస్క్రిప్షన్ లో కేవలం ఒకే ఒక లింక్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దాని తప్పకుండా ఓపెన్ చేసి అన్నింటినీ కూడా చూడండి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది అప్డేట్ చేయడం జరిగింది, సో దాంట్లో కూడా ఓపెన్ చేసి దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇదన్నమాట ఈరోజు ఫైనల్ అప్డేట్స్. సో తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.